ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహం చేయుట అయినను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని అది ఎంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప భూనికొంటిని సంభవించినవి అన్నీ అందరికి ఏకరీతిగానే సంభవించును నీతివంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికి బలులర్ నర్పింపని వారికిని గతి ఒక్కటే మంచివారికి ఏలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థించును ఒట్టు పెట్టుకొని వారికి ఏలాగునో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును అందరికిని ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనం తరువాత వారు మృతుల యుద్ధకు పా పోవుదురు ఇదియును దుఃఖకరము యుండు వారితో కలిసి మెలిసి ఉన్నవారికి ఆశ కలదు చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరోబడి ఉన్నది వారికి ఇక ఏ లాభమును కలగదు వారి వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికిక వంతు లేదు నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసం త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయుము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడేను వడిగలవారు పరుగులో గెలవరు బలం గలవారు యుద్ధం నందు విజయం ఉందరు జ్ఞానం గలవారికి అన్నం దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదు తెలివి అనుగ్రహం దొరకదు ఇవి అన్నీ అదృష్టవశము చేతనే కాలవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులేరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడేను ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను దాని అందుకు కొద్దిమంది దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరు ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకునలేదు కాగా నేనిట్లను అనుకొంటిని బలం కంటే జ్ఞానం శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానం తృణీకరింపబడును వారి మాటలు ఎవరునూ లక్ష్యం చేయరు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేరుపును ఇంతటితో ఇదం కొరకైన బైబిల్ పాఠము సరి